నిజాంపేట మండల కేంద్రంలో బాబు జగ్జీవన్ రామ్ 36వ వర్ధంతి వేడుకలను గ్రామ పంచాయతీ పాలకవర్గం ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ స్వాతంత్ర్య సమరయోధుడు ఉప ప్రధాని సామాజిక సమానత్వం కోసం అణగారిన వర్గాల హక్కుల కోసం అలుపెరగని పోరాటం సాగించిన సంఘ సంస్కర్త డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ అని కొనియాడారు. ఆయన చరిత్ర స్ఫూర్తిదాయకమని ఆ మహనీయుడి వర్ధంతిని జరుపుకోవడం గొప్ప విషయమన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచుల ఫోరం అధ్యక్షులు కొమ్మట బాబు, టిఆర్ఎస్ నాయకులు గేరిగంటి లక్ష్మీ నరసింహులు, గ్రామ రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్ చంద్రం, సొసైటీ డైరెక్టర్ ఎర్ర ఎల్లయ్య, రాజ్యం వార్డు సభ్యుడు తాడెం తిరుపతి తదితరులు పాల్గొన్నారు. మన ప్రియతమ దళిత నాయకుడు బాబు జగ్జీవన్ రావు వర్ధంతి జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. ఎందుకంటే ఆయన ఒక గొప్ప సంఘ సంస్కర్త, దళిత జీవితాల గురించి పోరాడిన గొప్ప నాయకుడు, అలాగే ఆయన ఒక గొప్ప స్వాతంత్ర సమరయోధుడు. పాకిస్తాన్తో యుద్ధంలో కూడా రక్షణ మంత్రిగా పనిచేసినాడు. ఆయన మన దేశానికి కూడా ఎంతో సేవలు కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా స్వాతంత్ర సమరంలో కూడా ముఖ్య పాత్ర పోషించి మన భారతదేశానికి స్వాతంత్రం అవడంలో కీలక భూమిక పోషించారు. అలాగే పలుకుబడిన వర్గాల గురించి అంటరాంతరం రూపుమాపడానికి ఎంతో కృషి చేసిన మహానుభావుడు మన బాబు జగ్జీవన్ రావు గారు. సో ఆయన వర్ధంతి సందర్భంగా ఆయనకు ఇవాళ మా మండల కేంద్రంలో మా నిజాంపేట పాలకవర్గం అలాగే మా గ్రామ ప్రజల ఆధ్వర్యంలో నివాళులు అర్పించడం జరిగింది.